ప్రతి వ్యక్తి తెలుగు భాషను, మాతృభూమిని ఎన్నటికీ మరవద్దని సూచించారు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విశిష్ట పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి హరీష్రావు పాల్గొని పురస్కారాలు అందించారు. ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్పవారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని మంత్రి హరీష్రావు అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా స్వదేశాన్ని, తల్లిని, ఊరిని, మాతృభాషను ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్లు యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. మతం, వ్యక్తిగతం, సంస్కృతి, జీవనం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదన్నారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి వెంకయ్య నాయుడుతో పాటు మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ నలుగురు కూడా మన యువతరానికి, నవతరానికి మనందరికీ ఆదర్శం కావాలని, ఇన్స్పిరేషన్ కావాలని, శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ఏ దేశంలో మనం పుడతామో ఆ దేశాన్ని ప్రేమించాల. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని చెప్పని ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి సాధించినా ప్రజలకు ఎంత సేవ చేస్తున్నామన్నదే ప్రధానమన్నారు మంత్రి హరీష్ రావు. ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకే అవార్డులు స్ఫూర్తినిస్తాయన్నారు. రామినేని ఫౌండేషన్ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలన్నారు హరీష్ రావు. సో వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందామన్నది ముఖ్యం కాదు, సామాజిక అభివృద్ధిని సైతం ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక గొప్ప మనసుతో తండ్రి గారి పేరును నిలబెట్టే విధంగా ఈ రామినేని ఫౌండేషన్ను ఏర్పాటు చేసినందుకు, ఈ కృషిని కొనసాగిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏ దేశం ఏగినా, ఎంత దూరం పోయినా, ఖండాంతరాల్లో ఉన్నా కూడా మన తెలుగు సంస్కృతిని, మన భాషను, మన కల్చర్ను మీరు ప్రొటెక్ట్ చేస్తూ మరి ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయడం మరి ఎంతో అభినందనీయం. ఆ తర్వాత శాస్త్రవేత్త సతీష్ రెడ్డి, ప్రముఖ నటి శారద, ప్రజాకవి గద్దర్, సర్జన్ మన్నెం గోపీచంద్లకు అవార్డులు అందజేశారు వెంకయ్య నాయుడు.